ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్ళు అయింది ఈశ్వ సినిమాకి వచ్చి శనివారం నాటికి ఇరవై ఏళ్లు పూర్తి అవడంతో వర్షన్ సినిమాను స్పెషల్ గా స్క్రీనింగ్ చేశారు ఫోర్ కే ఫార్మాట్ లో రిలీజ్ చేసిన వర్షన్ సినిమాని చూసి డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ కుర్చీ అయ్యారు అయితే ఇక్కడ వరకు అంతా బానే ఉంది థియేటర్లో అభిమానుల అల్లరి గోళా బానే వైరల్ అయింది ఈ వీడియోలు చివరికి త్రిష వరకు చేరుకున్నాయి దీనిపై త్రిషా స్పందించింది ఇది తెలుగులో నా ఫస్ట్ సినిమా పద్దెనిమిది ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇలా సినిమా రిలీజ్ చేశారు కానీ ఈ చిత్రం నిన్న మొన్న వచ్చినట్టుగా అనిపిస్తోంది సినిమాలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి ఎన్నిసార్లు చూసినా నీరు నేను ఈ రోజులా ఉన్నానంటే అది మీ ప్రేమ వల్లే నా మనసు సంతోషంతో నిండిందంటూ పోస్ట్ చేసింది దీనిపై ప్రభాస్ అభిమానులు హర్ట్ అయ్యారు ఇందులో తన సినిమా అన్నట్టుగా తన గురించి మాత్రమే చెప్పుకుంది ప్రభాస్ గురించి ఎక్కడా చెప్పలేదు దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు త్రిషని ట్రోల్ చేస్తున్నారు ఇది నీ కోసం వేసింది కాదు ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇరవై ఏళ్ళు అయింది అందుకనే ప్రభాస్ ఈ సినిమాని ఫోర్ కేలో రిలీజ్ చేశారు ఫ్యాన్స్ కోసం సో ఇక త్రిష అభిమానులు మాత్రం కాస్త హద్దులు దాటేస్తున్నారు వర్షన్ సినిమా త్రిష వల్లే హిట్ అయిందని అప్పటికి ప్రభాస్కు అంత ఇమేజే లేదని త్రిష కోసమే సినిమా చూశారంటూ త్రిష ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు మొత్తం మీద ఇప్పుడు వర్షం సినిమా మాత్రం ఇలా చర్చలు జరుగుతోంది అయితే త్రిషా ప్రభాస్లు ఎంత మంచి ఫ్రెండ్స్ తెలిసిందే వీరి కాంబోలో వచ్చిన వర్షం పౌర్ణమి బుజ్జకాటు లాంటి సినిమాలు వచ్చాయి గతంలో అయితే వీళ్ళిద్దరి మధ్య ఎంతో అద్భుతమైనటువంటి రొమాన్స్ కూడా ఉందని వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు లవ్లో కూడా ఉన్నట్టుగా టాక్ వచ్చింది అయితే అప్పట్లో కృష్ణరాజు గారు అడ్డుపడ్డారని సమాచారం